ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? నేను చూసిన మా యువత అయితే ఆకాశానికి ఎగురుతున్నారు తమ్ముళ్ళు, చాలా సంతోషం. మా చెల్లెళ్ళు అక్కలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మా తెలుగింటి ఆడపడుతు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. తమ్ముళ్ళు మీవన్నీ కానీ పక్కకు తీసుకుపోతే వెనకాల కనపడొస్తారు. ఒక సైడ్కి రావాలి ఆ బోట్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయి, కానీ వెనకాలకు అడ్డంగా ఉన్నాయి. కొద్ది వారుగా తీసుకోవాలి, అన్నీ ఒకటిగా పెట్టుకోండి. ఈరోజు తమ్ముళ్ళు నరేంద్ర మోడీ కర్నూలుకు వచ్చారు, చూశారా? టీవీలో విన్నారా? మోసకారి నరేంద్ర మోడీ నయవంచన మనకు చేసి, ఏం తమ్ముళ్ళు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అవునా కాదా? మన రాష్ట్రం అడుగుపెట్టడానికి అర్హత ఉందా ఈ పెద్ద మనిషికి? నట్టేట ముంచాడా లేదా మనల్ని? వెంకన్న సాక్షిగా ఏం చెప్పాడు తమ్ముళ్ళు? దేవుళ్ల పేరు చెప్పుకునే బీజేపీ వెంకటేశ్వర స్వామికి మోసం చేస్తే వెంకటేశ్వర స్వామి వదిలిపెడతాడా తమ్ముడు? ఆయన పేరే వడ్డీ కాసుల వాడు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు వెంకటేశ్వర స్వామి. నరేంద్ర మోడీ గారు మీ ఆత్మను అడగండి, తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఏం చెప్పారు మీరు? బాబు చాలా అనుభవం ఉంది. ఈరోజు బాబు గాని అధికారంలోకి వస్తే బ్రహ్మాండ రాజధాని కడతాడు, నేను కూడా అండగా ఉంటానని చెప్పారు. విభజన చట్ట హామీలన్నీ అమలు చేస్తానన్నారు, ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూపిస్తూ స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, అదే మరిగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కావాలని అడిగిన పెద్ద మనిషి ఈ నరేంద్ర మోడీ. ఈరోజు చెప్తున్నాడు నేను కాపలాదారుడు అంటున్నాడు. ఎవరికి కాపలాదారుడు తమ్ముళ్ళు? దొంగలకు కాపలాదారుడు అవునా కాదా? నేరస్తులకు కాపలాదారుడు అవునా కాదా? ఎక్కడికి పోతున్నారు మీరు? ప్రధానమంత్రి ఉందా? అతను ఏమైంది అంటున్నాడు? ఏదో అన్ని ఇచ్చాడంట పోలవరం. ఈయనిచ్చాడంటే ఈయనిచ్చేది ఏంటి పోలవరం? చట్టంలో ఉంది మన కౌరు తమ్ముళ్ళు కాదవరా కదా. విభజన చట్టంలో మన హక్కు అది. లాస్ట్ క్యాబినెట్ లో డిసైడ్ చేశారు. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, మాకు ఆ 7 మండలాలు ఇవ్వకపోతే ఈ కేసీఆర్ కథ నాకు తెలుసు. ఎక్కడ చూసినా కొర్రీలు పెట్టే వ్యక్తి అడ్డంకు పెడతాడు. 7 మండలాలు ఇస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, లేకపోతే నాకు ఈ పదవి వద్దని చెప్పేది. అప్పుడు 7 మండలాలు ఇచ్చారు ప్రధానమంత్రికి. పోలవరం ఎక్కడుందో కూడా తెలియదు అప్పటికీ ఆయనకు. గుజరాత్ తప్ప ఏమీ తెలియదు. ఆయన నాకు లెసన్ చెప్తాడు రాజకీయాల్లో. తమ్ముళ్ళు నాకు లెసన్ చెప్తే ఈయనకంటే ముందే నేను రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, అన్ని రాజు ఎన్డీఏ అన్నీ చూశా. ఏదో ఈయన IIIT ఇచ్చాడంట, IIT ఇచ్చాడంట, 5 ఇచ్చాడంట. చట్టం ఒకసారి చదవండి నరేంద్ర మోడీ గారు, మీ భిక్ష కాదు నా హక్కు అని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మన అభివృద్ధి కోసం ఏదో పెద్ద పనులు చేసేసాడంట. ఏం పనులు చేశాడు తమ్ముడు మన అభివృద్ధి కోసం? అడుగడుగున అడ్డం పడ్డాడా లేదా? నేను అడిగా ప్రత్యేక హోదా ఇమ్మని 29 సార్లు తిరిగాను. మన రాజధాని ఫౌండేషన్ కూడా ఆయన్నే పిలిచారు. గౌరవంగా ఉంటాడేమో, మర్యాదగా ఉంటుందని పిలిస్తే వచ్చాడు. ఏమిచ్చాడు? అంతేగా తమ్ముళ్ళు, ఏమిచ్చాడు? మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టాడు.
ఈరోజు మనం 6,000 కోట్ల రూపాయలు అమరావతి పనుల్లో కేంద్రానికి జీఎస్టీ కడుతున్న ఎవడబ్బా సొమ్ము? ఏమేమి మేము బానిసలమా మీకు డబ్బులు కట్టడానికి? మీరు మాకు ఇవ్వకపోతే మేమెందుకు మీకు ఇవ్వాలి? ఏం తమ లేవంటారు మీరు? ఇదేనా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే బెదిరిస్తారా మమ్మల్ని? నేను అడిగితే ఇవ్వనంటే అవిశ్వాస తీర్మానం పెట్టాను, మీరు కాదంటే దేశంలో ఉండి అందరిని ఒడ్డేశాను. నిన్నొస్తే నేనేదో ఆయన తీసేయడానికి దేశం అంతా తిరుగుతున్నాడు, బెయిల్ మీద వచ్చిన అందరిని ఒడ్డేస్తున్నాడు అని మనసులో ఉండే అక్కసంతా కక్కాడు పాపం. డెఫినెట్ గా చెప్తున్నా, మాకు అన్యాయం చేశావు, నమ్మక ద్రోహం చేశావు, తప్పకుండా పనిచేస్తాను, ఏమైనా పర్వాలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నరేంద్ర మోడీ ఉంటే మనకు న్యాయం జరుగుతుంది తమ్ముళ్ళు? మనకి ఇస్తాడా తమ్ముళ్ళు? మీకు నమ్మకం ఉందా? ఏమయ్యా మీకు నమ్మకం ఉందా? ఏమమ్మా మీకు నమ్మకం ఉందా? అప్పుడు ఏం చేయాలి మనం? పోరాడాలా లేదా? నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా దించాలా లేదా? నేను అడుగుతున్నా, నన్ను ఏదో అభివృద్ధి తెలియదని మాట్లాడాడు. నేను సవాలు విసురుతున్నా, మీ గుజరాత్కి రమ్మంటారా వస్తా? ఢిల్లీకి రమ్మంటారా వస్తా? గతాన్ని చర్చిస్తారా చర్చిస్తా? భవిష్యత్తును చర్చిస్తారా చర్చిస్తా? విజన్ చర్చిస్తారా చర్చిస్తా? సవాలు విసురుతున్నా. సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అడుగుతున్నా? మీరు గుజరాత్ లో 12 సంవత్సరాల ముఖ్యమంత్రి, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 8 సంవత్సరాల 9 నెలల ముఖ్యమంత్రి. హైదరాబాద్ ఎక్కడ, అహ్మదాబాద్ ఎక్కడ తమ్ముళ్ళు, చూశారా ఎవరన్నా? పోలికొందా రెండుకి ఎవరు అభివృద్ధి చేశారు? హైటెక్ సిటీ ఎవరిది? సైబరాబాద్ ఎవరిది? ఔటర్ రింగ్ రోడ్ ఎవరిది? విమానాశ్రయం ఎవరు తమ్ముళ్ళు? నేను అన్ని డెవలప్ చేస్తే ఎవరి కోసం తమ్ముళ్ళు? మీకోసం అవునా కాదా? నేను డెవలప్ చేస్తే ఈ నరేంద్ర మోడీ నన్ను గురించి మాట్లాడుతున్నాడు. బంగారు గుడ్డు పెట్టే బాతని తెలంగాణకు వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చా ఇంకొక బంగారు గుడ్డు పెట్టే బాతను తయారు చేయాలని. అదే అమరావతి. అప్పుడే నరేంద్ర మోడీకి బాధ, కేసీఆర్కి అప్పుడే బాధ. ఏమంటాడు కేసీఆర్? అమరావతి అభివృద్ధి కావడానికి వీలు లేదు. హైదరాబాద్ చూడండి, రాజమండ్రి చూడండి, ఏది బాగుంది తమ్ముళ్ళు? ఇప్పుడు కళ, రాజమండ్రిలో కళ ఉంది, హైదరాబాద్ లో కళ లేదు. మనం లేవు, కళ లేదు. ఒక హైదరాబాద్ పోయింది, 20 హైదరాబాద్లు తయారు చేస్తారు తమ్ముళ్ళు. అది నా శక్తి. ఒక రాజమండ్రి, ఒక కాకినాడ, ఒక విశాఖపట్నం, ఒక ఏలూరు, ఒక ఒంగోలు, ఒక అమరావతి, ఒక నెల్లూరు, ఒక తిరుపతి, ఒక అనంతపురం, ఒక కర్నూలు, కడప. ఏమంటారు మీరు? శక్తి ఉందా లేదా మనకు? రోషం ఉందా లేదా మనకు? వీళ్ళ దయాదర్శనల పైన ఉన్నాం మనం. మీ కోపం రాలేదు యువత? ఏ తమ్ముళ్ళు,